హలో అశోక్ రెడ్డి గారు, ఎలా ఉన్నారు? హాయ్ హాయ్. బాగా టెన్షన్? 29 రిలీజ్ ఉంటుంది కదా సార్. అలాగే ఈ మిస్టర్ అండ్ మిస్ అని షార్ట్ ఫిలిం తీశారు ఆల్రెడీ ముందే. అవును. ఒక 15-20 నిమిషాల షార్ట్ ఫిలింను ఒక్కసారిగా సినిమా అంటే దాదాపు 2 గంటల సినిమా తీయాలని ఎందుకు అనిపించింది ఒకటి, ఇంకోటి అంత డెప్త్ ఉందంటే షార్ట్ ఫిలిమే ల్యాగ్ ఉంటుందని అనుకుంటున్నాను. మామూలు మనదని కాదు, ఎవరిదైనా షార్ట్ ఫిలిమ్స్ అనేది కొంచెం స్లో మూవ్మెంట్ అలాంటిది. ఆ 15-20 నిమిషాల షార్ట్ ఫిల్మ్ 2 గంటలు తీయడానికి అంత ధైర్యం ఎందుకు చేశారు నిజం చెప్పాలంటే? అంటే నేను ఓన్లీ క్రౌడ్ ఫండింగ్ కదండి ఇది. సో క్రౌడ్ ఫండింగ్ చేద్దామని ఒక డెమోలాగా షార్ట్ ఫిల్మ్ తీశాను. సో ఎందుకంటే ఈ రోజుల్లో మామూలుగా కథ చెప్పి అని చెప్పి ఇన్వెస్ట్ చేయమని అడిగితే సో జనాలు వింతగా చూస్తారు. సో అందుకని నేను ఒక 20 మినిట్స్ నా ఇది కంటెంటు అని ఒక డెమోలాగా చేసి ఓన్లీ టాలెంట్ చూపించుకోవడానికి నేను అది చేసింది. సో సో దానికి అనూహ్యంగా సైమా అవార్డు రావటం, సో బెస్ట్ షార్ట్ ఫిల్మ్ అవార్డు రావటం, సో దాని నుంచి ఇంకొంచెం నా హీల్ పోయి కొంచెం అలా నేను ఈ సినిమా చేశాను. దానికి ముందే మీరు ఇది సినిమా చేయాలని దగ్గర రాసుకున్నారా? అవును అవును. సో దాన్ని జస్ట్ చేయగలనని చెప్పడానికి. అవును అవును. ఓకే. సో అలాగే సరే, ఇంతకుముందు మీరు ఇంకో సినిమా కూడా తీశారు, అదంతా ఓకే. బట్ ఈ క్రౌడ్ ఫండెడ్ తీయాలని అంటే ఎందుకు, అసలు ఈ థాట్ ఎందుకు వచ్చింది క్రౌడ్ ఫండెడ్? అంటే అప్పట్లో ఆర్జీవి గారు చేశారు క్రౌడ్ ఫండెడ్ అని, ఎందుకు ఆయన చూసి వచ్చిందా లేదా మీకు? లేదు, అంటే అలా చేద్దాం అంటే నేను సో ఓస్ట్రీ రేప్రా చేసిన తర్వాత చాలా గ్యాప్ తీసుకున్నాను. అదేదో తెలిసి తెలియకుండా చేసాము. సో తర్వాత చాలా ఐ నీడ్ టు లర్న్ అనిపించింది. సో 3 ఇయర్స్ వరకు మనం బాగా స్టడీ చేసి తీసాను. సో ఈ మధ్యన అంతకుముందు ఒక మను అని చేశారు క్రౌడ్ ఫండింగ్, తర్వాత కెనడాలో లూసియా, సో ఇవన్నీ చేశారు. తర్వాత కోల్కతాలో 1 రూపాయితో 1 కోటి రూపాయలు కలెక్ట్ చేసి చేశారు. సో సో అది నాకు మైండ్ లో ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కళ్ళు సో అది ఆన్లైన్ త్రూనే. సో అలా చేయడం వల్ల నాకు అవన్నీ తెలుసు అనమాట. సో నేను ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చాను కాబట్టి సో అవి ఫాలో అవుతూ ఉంటాను. సో వై డోంట్ బి గో అబౌట్ క్రౌడ్ ఫండింగ్, సో ఎందుకు చేయకూడదు మనం? సో సో అని ఒక వచ్చి చాలామందికి చెప్పాను, ఎవరు చేస్తారు క్రౌడ్ ఫండింగ్ ఎవరు చేస్తారు అనేవాళ్ళే. సో బట్ అందువల్ల నేను ఏంటంటే డేరింగ్ స్టెప్పే అనుకోవాలి. డేరింగ్ చేసి మనం కథ నా మామూలుగా నరేట్ చేస్తే ఎవరు కష్టం. సో అందుకని మన టాలెంట్ని ప్రూవ్ చేసుకోవడానికి మనం కంటెంట్ అసలు సినిమా చూపించేయాలి వాళ్ళకి అని ఒక 25-26 మినిట్స్ చేశాను. సో దాన్ని చేసి చూపించగానే నాకు కొంచెం అప్లాజ్ బాగా వచ్చింది. సో క్రౌడ్ ఫండింగ్ కూడా ఈజీ అయింది నాకు. సో ఆ ఫిల్మ్ ఇలా ఉపయోగపడింది. అవును అవును. కానీ భయం ఏం లేదా? ఎందుకంటే క్రౌడ్ ఫండింగ్ ఫిల్మ్ అంటే మీరు అనుకున్నట్టు అది 10 మంది రావచ్చు, 100 మంది రావచ్చు, బట్ వీళ్ళందరికీ ఆన్సరబుల్ మీరు డెఫినెట్గా. అవును. అది మరి ఎలా వాళ్ళు యాక్సెప్ట్ అంటే వస్తుందా రాదా? వాళ్ళు పెట్టింటే 10 లక్షలు కావచ్చు, 50 వేలు కావచ్చు, 10 వేలు కావచ్చు, వాట్ ఎవర్, అసలు మీకు వచ్చిన రెస్పాన్స్ ఏంటి అసలు క్రౌడ్? ఫస్ట్లో మనకి మన ఫ్రెండ్ సర్కిల్ నుంచి కానీ ఫ్యామిలీ నుంచి అసలు ఇది ఎలా అవుతుంది ఏంటి అనేది ఒక భయం ఉంది. సో నాలో కూడా ఉంది ఆ భయం, బట్ ఏంటంటే ఆ భయాన్ని దాటి ఒక డేరింగ్ స్టెప్ చేశాను. సో చేయంగానే కథ చెప్పిన వాళ్ళందరూ బాగుంది అంటున్నారు, బట్ ఆబ్వియస్లీ కొత్త వాళ్ళు కొత్త డైరెక్టర్ అంటే మనీ పెట్టడానికి ఇన్వెస్ట్ చేయడానికి చాలా జంకుతారు. సో బట్ నాకు ఆ కాన్ఫిడెన్స్ ఉంది. సో 3 ఇయర్స్ టైం తీసుకున్నాను, నేను టైం తీసుకొని స్టడీ చేసి వెళ్దామని అనుకున్నాను. సో తర్వాత డేర్ చేసి వెళ్ళిపోయాను బేసికల్లీ. సరే వచ్చినంత వచ్చింది, తర్వాత మన సైడ్ నుంచి మనం పెట్టుకుందాం సో అనే ఒక డేర్తో వెళ్ళాను. సో ఆల్మోస్ట్ 80 లాక్స్ వరకు మనకు క్రౌడ్ ఫండింగ్ వచ్చిందండి. సో నాయి ఒక నాయి కూడా ఉన్నాయి దాంట్లో, అంటే అవి కాకుండా నాయి ఉన్నాయి. సో అంటే ఇన్వెస్ట్ చేసిన వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అని చెప్పాలండి. సో మనకు ఒక అగ్రిమెంట్ లేదు, ఏమీ లేదు. సో ఓన్లీ నా నమ్మకంతో ఓకే. సో ఆ ఇన్వెస్ట్మెంట్ వచ్చింది. వాళ్ళ నుంచి వచ్చిన క్వశ్చన్ ఏంటి మీకు ఫస్ట్ డబ్బులు పెట్టే వాళ్ళ నుంచి? క్వశ్చన్ అంటే ఏం లేదండి, రిలీజ్ చేయగలుగుతామా లేదా అనే ఒక క్వశ్చన్ తప్పితే సో డబ్బులు బ్యాక్ వస్తాయా లేదా అనే క్వశ్చన్ అయితే రాలేదు నాకు. సో ఎందుకంటే నేను ప్రెజెంటేషన్ వీడియో చేశాను ఒక 6 మినిట్స్. సో ఇన్ అండ్ అవుట్ క్లారిటీగా చెప్పాను వాళ్ళకి. సో ఎలా వస్తాయి, ఎలా చేయగలుగుతాను నేను, సో నా ఎక్స్పీరియన్స్ గురించి కానీ మీకు ఆల్రెడీ 20 మినిట్స్ చూశాను, మీరు చూశారు మీరు, సో అని చెప్పాను. సో అందుకని వాళ్ళ దగ్గర నుంచి ఎక్కువ క్వశ్చన్స్ ఏం రాలేదు. కాకపోతే ఆబ్వియస్లీ ఆ కరోనా టైంలో కొంచెం
కొంచెం కాల్స్ వచ్చాయి, బట్ ఏంది ఎలా చేస్తున్నారు ఏంటి అది ఇదని. బట్ అబ్వియస్లీ నన్ను అయితే ప్రెజర్ చేసేవాళ్ళు ఎవరైతే లేరు. సో అంటే ప్రొడక్ట్ మీద అందరికీ నమ్మకం ఉంది, షో చేశాను, అందరికి చూపించాను, అందరికీ గర్వంగా ఉంది. సో ఈ సినిమాలో మనం ఇన్వెస్ట్ చేసాము అనే గర్వం అయితే ఉంది సో అందరికీ. అంటే వాళ్ళ నుంచి రేపు మనీ వస్తాదో రాదో సెకండ్ అది డిపెండ్స్ ఆన్ ప్రేక్షకుడికి నచ్చొచ్చు. కానీ రేపు వాళ్ళ ఒకవేళ మంచిగా జరగాలని కోరుకుంటున్నాం, బట్ ఏం తేడా జరిగితే వాళ్ళ నుంచి ఏంటి మీరు చేసే ఫేస్? ఏం అంటే ఫస్ట్లీ మనం ముందరే చెప్పాము, సో ప్రాఫిట్ వస్తే మీకు ఇస్తాము, లాస్ వస్తే ఆబ్వియస్లీ మీతో పాటు నేను కూడా భరించాలి తప్పదు. సో అని ఆ రిస్క్ ఫ్యాక్టర్ అనేది మనం ముందరే ఇన్ఫార్మ్ చేసాము, సో క్లారిటీ ఉంది. సో దాంట్లో 80 లక్షలు ఎంతమంది పెట్టారు? దాదాపు ఒక 50 మంది ఉన్నారండి. 50 మంది 50 మంది గ్రూప్ ఉంటుంది మాకు. సో వీళ్ళు కాకుండా అసలు మా పేర్లు చెప్పకూడదు అని చెప్పే వాళ్ళు ఒక 5 నుంచి 10 మంది ఉన్నారు. డబ్బులు మాత్రం పెట్టి చాలా మంది, అంటే 10,000 నుంచి 35 లక్షలు పెట్టిన వాళ్ళు కూడా ఉన్నారు. సో అన్ని దేశాల వాళ్ళు ఉన్నారు. సో మన ఇండియా వాళ్ళు ఉన్నారు, యుఎస్, దుబాయ్ వాళ్ళ వాళ్ళు కూడా ఉన్నారు, మన తెలుగు వాళ్ళు. దీనికోసం 3 సంవత్సరాలు వెయిట్ చేశారు, 3 సంవత్సరాలు నేర్చుకున్నా అన్నారు కదా. ఏం నేర్చుకున్నారు ఆ 3 సంవత్సరాలు? మీకు అర్థమైంది ఏంటి, అసలు మీరు నేర్చుకున్నది ఏంటి? అంటే సినిమా, వాట్ ఈజ్ ఆల్ అబౌట్ సినిమా. సో ఇంక్లూడింగ్ ఐ మీన్ రైటింగ్ కానీ, అసలు బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ, అసలు ఎలా ఉంటుంది అంటే మనం ఏం ల్యాక్ అయ్యాం ఓ శ్రీదేవరా దగ్గర నుంచి. అంటే ఒక మంచి పాయింట్ని మనం ఎగ్జిక్యూట్ సరింగ్ చేయలేకపోయాం, అంటే స్క్రిప్ట్ రైటింగ్ కానీ వాటికి కానీ. సో జనాల్లోకి తీసుకొని వెళ్ళలేకపోయాం. సో అదే సినిమాని హిందీలో తీసిన 50 కోట్లు ప్రాఫిట్ కొట్టారు. సో రాజ్ అండ్ డైకే వాళ్ళు. సో ఇంక్లూడింగ్ నా సీన్స్ కూడా ఉన్నాయి దాంట్లో. సో నేను గర్వపడ్డా, యాక్చువల్లీ నా పాయింట్ వాళ్ళు తీసుకొని చేశారు అనేది గర్వం పడ్డా. రాజ్ అండ్ డీకే స్త్రీ అని తీశారు, శ్రద్ధాదాస్ హీరోయిన్. సో దానికి 150 కోట్లు ప్రాఫిట్, ఇట్ సెల్ఫ్ ప్రాఫిటే వచ్చింది. సో అంటే నేను నాకు చాలా కాన్ఫిడెన్స్ ఇచ్చింది. సో అంటే మన థాట్ కరెక్టే, బట్ ఎగ్జిక్యూషన్ మనం కొంచెం ఎక్కడో ల్యాగ్ అవుతున్నాము. సో అందువల్ల నేను కొంచెం గ్యాప్ తీసుకున్నాను. సో అంటే అబ్జర్వేషన్ ఏంటి అని, ఈ గ్యాప్లో మీరు చేసిన అబ్జర్వేషన్ ఏంటి? సినిమాస్ ఎలా ఉంటాయి అంటే, అంటే జనాలు ఎలాంటి ఇష్టపడుతున్నారు, సో అంటే ఎలా చెప్తే ఇష్టపడుతున్నారు, అంటే ఒక మెసేజ్ ఓరియంటెడ్ అయినా లేకపోతే ఒక ఫ్యామిలీ అయినా, వాళ్ళకి జనాలకి ఏ రకంగా ఏ ఫార్మేట్లో ఉంటే ఇష్టపడుతున్నారు. సో అంటే సినిమా కూడా మారింది, ఆఫ్టర్ పెళ్లి చూపులు మొత్తం కంప్లీట్లీ ఇన్వేజ్ సినిమా వచ్చేసింది. సో దానికి కూడా వాళ్ళు యాక్సెప్ట్ చేస్తున్నారు, అంటే కరెక్ట్గా తీస్తే. సో అది కాన్ఫిడెన్స్ వచ్చింది. సో అందువల్ల నేను కొత్త వాళ్ళతో వెళ్ళాను. ఈ కొత్త వాళ్ళతో ఎలాగో మీకు రిఫరెన్స్గా ఒక షార్ట్ ఫిలిం ఉంది కాబట్టి, ముందు ఈ క్రౌడ్ ఫండెడ్ అనేది పక్కన పెట్టిన తర్వాత, పక్కన పెడితే మీరు ఎవరికైనా ప్రొడ్యూసర్స్ కానీ మరి వాళ్ళతోనే పెట్టేది, అంటే ఒక్క ప్రొడ్యూసర్ ఉంటే కొంచెం మెంటలీ టెన్షన్ ఉండదు కదా. సో అలా కలిసారు ఎవరినన్నా మరి ఈ కథ చేద్దాం? లేదండి, ఎవరితో కలవలేదు, ఎవరిని కలవలేదు అసలు. అంటే క్రౌడ్ ఫండింగ్ వెళ్దాం అనుకున్నాము, షార్ట్ ఫిల్మ్ చేశాము, షార్ట్ ఫిల్మ్ అయిపోయిన తర్వాత శ్రీధర్ గారు చేద్దాం అనుకున్నాం, సమ్ వాట్ డిడ్ నాట్ వర్క్అవుట్. సో అందువల్ల నేను డైరెక్ట్గా వెళ్ళిపోయాను. నేనైతే ఎవరికి చెప్పలేదు. సో అలాగే సరే మూవీ ఎలాగ కంప్లీట్ చేద్దాం అనుకున్నారు క్రౌడ్ ఫండెడ్తో, కానీ ఆర్టిస్టులు కూడా వీళ్ళతోనే ఎందుకు వెళ్ళాలని, అంటే ఆల్రెడీ షార్ట్ ఫిల్మ్ తీసాను వాళ్ళకి, వాళ్ళతోనే ఎందుకు వెళ్ళాలి? మీరు తలుచుకుంటే ఇప్పుడు మీరు అన్నట్టు క్రౌడ్ ఫండెడ్ 80 లక్షల కోట్ల రూపాయలు దాకా రావచ్చు, ఇంకా కొంచెం మేజర్ కొంచెం పెద్ద ఆర్టిస్టులను తీసుకుంటే మీ కథ మీద అంత నమ్మకం ఉన్నప్పుడు కొత్త వాళ్ళతో కాకుండా కొంచెం నోన్ ఆర్టిస్ట్తో వెళ్తే బాగుంటుంది. అంటే ఇది నా స్వార్థం ఉందండి బేసికల్లీ దీంట్లో. ఎలా అంటే ఇప్పుడు కొత్త వాళ్ళు అనేసరికి, ఇప్పుడు క్రౌడ్ ఫండింగ్ అనేసరికి ఈ రోజు డబ్బులు ఉంటాయి, 2 రోజులు షూటింగ్ పెట్టుకుంటాం, తర్వాత నెల దాకా షూటింగే ఉండదు. సో ఎప్పుడు షూటింగ్, ఎప్పుడు షెడ్యూల్ పడుతుందో తెలియదు. సో నాకు ఈరోజు నేను ఈరోజు షూటింగ్, ఈరోజు డబ్బులు వచ్చి రేపు పెట్టుకుందాం అంటే నాకు అవైలబుల్గా ఉండేవాడు కావాలి. దట్ ఈస్ ద ఓన్లీ రీజన్. వాళ్ళు ట్రై చేశారా? ట్రై చేయలేదండి. అంటే అంటే కొంతమందిని ట్రై చేశాను యాక్చువల్లీ. సో నేను రాజ్ సార్ గారికి చెప్పడానికి ట్రై చేశాను, సో అది వర్కౌట్ అవ్వలేదు, వెళ్ళలేదు. సో మనకి మీకు తెలుసు, నేను వాళ్ళ పేర్లు మనం చెప్పకూడదు. సో చెప్పండి, పడ్డ కష్టాలు. సో వాళ్ళ అంటే వాళ్ళ దగ్గర వెళ్ళి అంటే చెప్దాం అన్న అపాయింట్మెంటే దొరకలేదు బేసికల్లీ రాజ్ తరుణ్. అంటే అక్కడ ఆయన దగ్గరికి వెళ్ళలేదు, రాజ్ తరుణ్ దగ్గర కూడా వెళ్ళా. సో తర్వాత ఒక 4-5 సినిమాలు చేసిన వాళ్ళని మామూలుగా అలా కూడా ట్రై చేశాను. బట్ ఏంటంటే
ఆ ఇనిషియల్ స్టేజ్లో వాళ్ళు కూడా భయపడ్డారు క్రౌడ్ ఫండింగ్ అంటే అసలు చేయగలుగుతారా చేయలేరా. సో ఇలాంటి డిస్కషన్స్ వచ్చినాయి. ఈవెన్ అభిజిత్కి కూడా నేను కథ చెప్పాను, చెప్పాలంటే మన ఆఫీస్కి వచ్చి అక్కడ చెప్పాను. సో సో అలా చాలా భయపడ్డారు వాళ్ళు కూడా. అంటే క్రౌడ్ ఫండెడ్ అనే భయపడ్డారా కథ? కథ గురించి ఏం లేదండి, కథ అందరు చెప్పిన వాళ్ళందరూ ఆ పాయింట్ని ఎగ్జైట్ అయిన వాళ్ళే. సో అంటే మేబీ వాళ్ళు తీయగలుగుతాడా లేదా అని భయపడి ఉంటారు, కానీ కథ విషయంలో అయితే భయం లేదు. సో ప్లస్ క్రౌడ్ ఫండింగ్ అనేసరికి మను వచ్చి కొంచెం నెగిటివ్ వచ్చేసరికి సో కొంచెం ఇంకా ఎక్కువ భయం అయింది. మనకు పేరు బాగానే పేరు వచ్చింది, కమర్షియల్గా వర్కౌట్ అవ్వలేదు, సినిమా పేరు బాగా వచ్చింది. సో అభిజిత్కి చెప్పాను, తర్వాత సాయి రోనక్కు మీకు తెలిసే ఉంటుంది నాలుగు సినిమాలు చేశాడు. సో అతనితో అగ్రిమెంట్ కూడా అయిపోయింది చెప్పాలంటే. సో అగ్రిమెంట్ అయిపోయింది, ఎవరు అంటే జ్ఞానేశ్వరి అయితే నేను చేయను అన్నాడు. సో మేబీ అప్పుడు తెలియదు అవును. సో నాకు అంటే చాలా సినిమాలు చేశాను నేను, ఇంకా బెటర్ అమ్మాయి మనకి కావాలి అని చెప్పాడు. సరే నువ్వు చెప్పిన వాళ్ళని నేను తీసుకోవడం ఎందుకు, సో వద్దులే అని అడ్వాన్స్ కూడా ఇచ్చేసి మళ్ళీ రిటర్న్ తీసుకొని క్యాన్సిల్ చేశాం. సో జరిగింది. తర్వాత రాజస్థాన్ ట్రై చేశాను కానీ డిడ్ నాట్ వర్క్. సో తర్వాత మన సత్యదేవుని కూడా ట్రై చేశాను. సో ఇట్ నాట్ హ్యాపెన్ యాక్చువల్లీ. సో అన్నీ ట్రై చేశాను బట్ ఇంక దాని తర్వాత ట్రై చేయలేదు. సో కొత్త వాళ్ళతోనే వెళ్దాం అనుకున్నాను. సో అందుకని వీళ్ళనే పెట్టి తీసాను. ఇంకా జ్ఞానేశ్వర్ విషయం వచ్చింది కాబట్టి జ్ఞానేశ్వరినే అంటే షార్ట్ ఫిలిం చేశారనే అనుకున్నారా లేకపోతే ఈ సినిమా అప్పుడు ప్రదీప్తో షో చేసింది ఒకటి ఆల్రెడీ పెళ్లి చూపులు షో చేసింది కాబట్టి దాంతో కొంచెం ఎంతో కొంత ఆ షో కొంత నెగిటివిటీ వచ్చినా కానీ ఆమె మాత్రం జనాల్లోకి వెళ్ళింది. అవును అవును, డెఫినెట్గా విన్నర్గా ప్రదీప్ పెళ్లి చేసుకుంటాడని ఈవెన్, ఎందుకంటే ప్రదీప్ కు పెళ్లి మీద కొంచెం క్యూరియాసిటీ ఉంది. సో ఈవెన్ ప్రదీప్ పెళ్లి చేసుకోపోయేదని ఉన్నది కాబట్టి. సో అప్పుడు మీరు జ్ఞానేశ్వరి దగ్గరికి వెళ్ళారా? లేదు లేదండి, అంటే జ్ఞానేశ్వరి పెళ్లి చూపులో ఉన్నప్పుడే మా డిస్కషన్స్ జరిగినాయి. సో యాక్చువల్గా వేరే అమ్మాయిని అనుకున్నాం, సో బాంబే అమ్మాయిని. సో అప్పుడే సాయి రోనక్కు వీళ్ళందరూ మనకి అగ్రిమెంట్ అయిపోయింది. ఇంక రేపు షూటింగ్ అన్నాక ఈ రోజు క్యాన్సిల్ చేసాం యాక్చువల్లీ ఆ అమ్మాయిని. సో ఎందుకు, ఎందుకంటే ఆ అమ్మాయి కొంచెం అంటే నేను చూడకుండా ఓకే చేశాను యాక్చువల్లీ ఫోటోలు చూసి. సో ఇక్కడికి వచ్చిన తర్వాత అమ్మాయి మరి అంట ఆ ఫీలు వర్కౌట్ చేసిద్దో లేదో అని ఒక భయం వేసింది. సో అందువల్ల కొంచెం అంటే ఆ లైఫ్ స్టైల్కి మనం ఇప్పుడు కావాలంటే అప్పుడు రావడానికి వాటికి వీటికి సో కొంచెం ఇబ్బంది అవుతుంది క్రౌడ్ ఫండింగ్. సో అందుకని మేము హోల్డ్ చేసాం లాస్ట్ మూమెంట్లో. హోల్డ్ చేసి జ్ఞానేశ్వరిని ఎందుకు ఫస్ట్లో అనుకోలేదంటే ఆమె చేస్తుందో చేయదో అని ఒక తెలియదు, కానీ దాంట్లో ఏం లేదు, దీంట్లో కొంచెం బోల్డ్నెస్ ఉంది. సో బోల్డ్నెస్ చేస్తుందో చేయదో ఒక తెలుగు అమ్మాయి సో అనే ఒక భయం ఉంది. నేను అసలు కాంటాక్ట్ అవ్వలేదు బేసికల్లీ. సో తర్వాత ఆమె చేయనంది ఫస్ట్. తర్వాత పెళ్లి చూపుల నుంచి బయటకు వచ్చిన తర్వాత అదేంటి అశోక్ గారు నేను చేసేదాన్ని కదా అని అమ్మాయి దగ్గర నుంచి వచ్చిన తర్వాత మేము ఎందుకు మారిందంటారు ఆమె ఒపీనియన్ సడన్గా? అంటే వాళ్ళు అంటే ఆ అమ్మాయికి ఎప్పుడు చేయాలని ఉంది, కాకపోతే వాళ్ళ పేరెంట్స్ ఏమనుకుంటారో బోల్డ్నెస్ అంటే. సో అంటే ఫస్ట్ సినిమాతోనే ఇలాంటి సినిమా వెళ్తే ఎలా ఉంటుంది, సో ఇలాంటి భయాలు ఉన్నాయి ఆ అమ్మాయిలో. సో ఆ భయం అంతా క్లారిఫై చేసుకున్నా అమ్మాయి సైడ్ నుంచి, క్లారిఫై చేసుకొని నన్ను అడిగింది. నేను అడిగినప్పుడు కూడా చెప్పాను, సో రేపు నువ్వు చేస్తానన్నా ఖచ్చితంగా చేసిన తర్వాత నేను తీసుకున్న తర్వాత నేను చెప్పినట్టు చేయలేకపోతే మాత్రం కష్టం అవుతుంది. సో కంపల్సరీగా ఇది నేను బోల్డ్గా చెప్పాలనుకున్నాను, ఎందుకంటే కాన్సెప్ట్ ఇస్ సెట్ బోల్డ్. సో ఎందుకంటే రొమాంటిక్ కంటెంట్ కాబట్టి, సో సెల్ఫీ వీడియో రొమాంటిక్ తీసుకొని అది మిస్ అవ్వటం అనేది ఇట్ సెల్ఫ్ బోల్డ్. సో అది అలానే చెప్తేనే ఎక్కుతుంది జనాలకి. సో నేను కమర్షియల్ వేలోనే డీల్ చేద్దాం అనుకుంటున్నాను. సో అని చెప్పాను. సో క్లారిటీ తీసుకొని వాళ్ళ పేరెంట్స్తో నేను కూడా మాట్లాడి సో ఇన్ని చేసి ఓకే అన్న తర్వాతనే మేము తీసుకున్నాం. తీసుకున్న తర్వాత మనోడు చేయను అన్నాడు ఆ అమ్మాయి అయితే. మేబీ సాయి ఇంక రేపు షూటింగ్కి వెళ్ళాలి చేయను అనేసరికి సరే ఓకే నో ప్రాబ్లం. జ్ఞానేశ్వర్ కోసం హీరోని మార్చేశారు అంటే అని నేను హట్ అయ్యానండి అక్కడ. అంటే హీరోయిన్ ఎవరైతే నువ్వు స్టోరీ నచ్చే ఓకే చేసావు, అడ్వాన్స్ ఇచ్చావు, అన్నీ అయిపోయినాయి. సో తెలుగు అమ్మాయి ఇంకా హ్యాపీగా ఉంటుంది యాక్చువల్లీ. సో ఏమో మేబీ
ఆయన థమ్స్ అండ్ మనకేమున్నాయో తెలియదు కదా. సో అందుకని నేను చేయలేను అన్నాడు. సరే నో ప్రాబ్లం, అంటే నేను నాకు కూడా బెటర్ అనిపించింది. అంటే అతను మనసులో ఉంచుకొని మిల్ అన్కంఫర్టబుల్గా చేసి, ఎందుకంటే ఈ క్రౌడ్ ఫండింగ్ 1 ఇయర్ షూటింగే చేసాం మేము, ఎందుకంటే అప్పుడప్పుడు కొద్దిగా సో నేనే ఇబ్బంది పడేవాడినేమని ఫీల్ అయ్యాను నేను. సో ఆ భయం వేసేసి మెల్లి మనోనే తీసుకు. సన్నీని ఎలా అంటే ఓన్లీ షార్ట్ ఫిలిం త్రూనా లేకపోతే షార్ట్ ఫిలిమ్స్ త్రూనే ఎలా చేశాడు కదా అని, ఎలా చేశాడు తర్వాత కొంచెం వర్కౌట్ చేయాలని చెప్పాము. సో అంటే కొంచెం కంఫర్టబుల్గా ఉంటుంది అని తీసుకున్నాను అండి. దాంట్లో అంటే పర్ఫార్మెన్స్ వైజ్ వాళ్ళిద్దరు ఓకే. ఓకే. సో కొత్త వాళ్ళు ఎలా వస్తారో ఎలా చేస్తారో మనకు తెలియదు. సో వీళ్ళిద్దరు ఓకే, బట్ ఏంటంటే ఇంకా కథ డ్రైవెన్ సినిమా కాబట్టి నాకు పర్లేదు అనిపించింది. అలాగే ముందు వద్దన్న జ్ఞానేశ్వరి వచ్చింది, సన్నీ కూడా కొత్త అతను, ఇలాంటి బోల్డ్ సీన్స్ చేయాలంటే డెఫినెట్గా వాళ్ళకి ఎక్స్పీరియన్స్ కావాలి, ట్రైనింగ్ ఇవ్వాలి కూడా. అవునవును, కంపల్సరీ. ట్రైలర్లో చూస్తే ఖచ్చితంగా డెఫినెట్గా యూత్కు బాగా కనెక్ట్, అంటే యూత్ ఇప్పుడు ప్రజెంట్ ఏ సిచ్యువేషన్లో ఉన్నారో మాకు అర్థమవుతుంది అది సీన్స్ చూసిన తర్వాత. మరి వీళ్ళతో మీరు ఇబ్బంది పడ్డారేమన్నా? ఇబ్బంది అంటే ఏం పడలేదండి, పాపం ఆ విషయంలో వాళ్ళిద్దరిని మెచ్చుకోవాలి చెప్పాలంటే. సో నేను ఇలా చేయాలి అని చెప్పావని పాపం వాళ్ళే పక్కకి వెళ్ళిపోయి వాళ్ళే డిస్కస్ చేసి, సరే ఇలా చేద్దాం ఇలా చేద్దాం అని వాళ్ళే డిస్కస్ చేసి సీన్ ముందు వచ్చేసి చేసేసేవాళ్ళు. సో ఆ విషయంలో చాలా హ్యాపీ నేను. ఏది నేను చెయ్యను అని వాళ్ళిద్దరిలో నోట్ల నుంచి అసలు రాలేదు. సో ఆ విషయంలో వాళ్ళిద్దరిని ఖచ్చితంగా మెచ్చుకోవాల్సిందే, ఎందుకంటే కొత్త వాళ్ళు. సో ఇంతవరకు ఏ సినిమా చేయలేదు. సో కాకపోతే వాళ్ళు కూడా నమ్మారు కథని. సో ఆ సోల్ని, కథ సోల్ని నమ్మారు కాబట్టి వాళ్ళు చేయగలిగారు. లేకపోతే ఓన్లీ అంటే ఇప్పుడు మీరు చెప్పినా చెప్పకపోయినా, సో చాలా సినిమాలు ఈ కంటెంట్తో వచ్చేస్తాయి, ఓన్లీ ఇదే సెల్లింగ్ పాయింట్ పెట్టుకో. బట్ ఈ సినిమా అలాంటి కాదు, మనకు సోల్ ఉంటుంది. సో ఇన్నర్గా మనం కథ వేరే చెప్తున్నాం. సో ఆ బిలీవబిలిటీ వాళ్ళకి ఉండి వాళ్ళు కంఫర్టబుల్గా చేశారు. అంటే మీరు అన్నట్టు ఇందాక చెప్పినట్టు సినిమాలు ట్రైలర్లో మాత్రమే, వీటి మిన్నే ఎన్నో ట్రైలర్లు వచ్చాయి. ఓన్లీ లిప్ లాక్లు, స్కిన్ షో కావచ్చు, వాటెవర్ ఆడ మగ క్లోజ్ ఉండే విజువల్స్తోనే వచ్చాయి. మన దాంట్లో లిప్ లాక్ క్లోజ్ ఉండే విజువల్స్ ప్లస్ ఒక చిన్న ట్విస్ట్ లాగా ఏదో వీడియో టెన్షన్ పెట్టారు. సో అంటే ఇలాంటి అందరు ఇవే చేస్తున్నారు, మరి మనది కూడా ఆకోవలోకి వెళ్ళిపోతుంది కదా అన్న భయం ఏం రాలేదా మీకు? ఉందండి, భయం అయితే ఉంది. బట్ కథ పాయింట్ టు పాయింట్ అండ్ కథ హిట్టింగ్ పాయింట్ కాబట్టి అది నేను చెప్పాల్సి వచ్చింది. సో అంటే ముందర ఆ పాయింట్ని తీసుకెళ్ళాలి బయటికి మనం. అంటే అందరు చేశారు, సో మనం కూడా ఆ కోవలో అనుకుంటారని నాకు ముందే తెలుసు. బట్ ఏంటంటే ఐ డోంట్ హ్యావ్ ఎనీ చాయిస్, ఎందుకంటే పాయింట్ ఇట్ సెల్ఫ్ అదే కాబట్టి. సో అది నేను చెప్పాల్సి వచ్చింది. సో ఎందుకంటే ఫస్ట్ జనాల్లో కథ వెళ్ళాలి, పాయింట్ వెళ్ళాలి, అంటే నేను దాచిపెట్టట్లేదు కథ ఇది అని. సో నేను క్రౌడ్ ఫండింగ్ చెప్పేటప్పుడే పిచ్ వీడియోలోనే చెప్పేశాను నా కథ 1 పాయింట్లో. సో ఇది నా కథ అని. సో చేయలేదు, బట్ రిలీజ్ ట్రైలర్ వస్తుంది. ఒక్క లిప్ లాక్ లేకుండా రిలీజ్ ట్రైలర్ ఉంది. సో అది వచ్చేది. సో ఎందుకంటే కథ వెళ్ళిపోయింది బయటికి. సో ఇప్పుడు ఏంటంటే ఆ సోలు ఆ ఎమోషన్ తీసుకొని వచ్చి రిలీజ్ ట్రైలర్ చేశాను. సో ఈ లిప్ లాక్ల విషయాన్ని పక్కన పెడితే, ఇప్పుడు ఏదైతే మీరు కథ వీడియో లీక్ అవ్వడం, ఒక రొమాన్స్ వీడియో లీక్ అయిందండి, ఏంటి కథకి ఇన్స్పిరేషన్ ఏంటి? ఏమన్నా రియల్ ఇన్సిడెంట్లు ఉన్నాయా? ఉన్నాయండి రియల్ ఇన్సిడెంట్లు. నేను నా కళ్ళారా బాధపడే వాళ్ళని చూశాను, నాకు కూడా వీడియోలు వస్తే నేను చూసాను. సో ప్రతి ఒక్కళ్ళు 2016-17 టైంలో మన హైదరాబాద్లోనే జరిగింది ఇష్యూ. సో ఇద్దరు లవర్స్ ఏదో ఇంటిమెన్సీలో ఉన్నప్పుడు, ఏదో హైలో ఉన్నప్పుడు తీసుకున్న వీడియో, అది లీక్ అయిపోయింది. సో ఎలా లీక్ అయిపోయిందో తెలియక అమ్మాయి ఒక ఎమోషనల్గా, అసలు మీ ఇద్దరు తీసుకున్న నా దగ్గర ఆయన దగ్గర తప్పితే ఎవరి దగ్గర లేదు, ఖచ్చితంగా నువ్వే లీక్ చేసావు నా అమ్మాయి, ఇద్దరు బాగున్న రిలేషన్, మనోడు కేసు పెట్టడం, ఆ కేసు పోలీసు వాళ్ళని పోయాం, పిచ్చి కొట్టుడు కొట్టడం పోలీసు వాళ్ళు. సో తీరా తెలిసింది ఏంటంటే ఒక మొబైల్ షాప్లో రిపేర్కి ఇచ్చినప్పుడు అక్కడి నుంచి వెళ్ళిపోయిందని. బట్ ఎవ్రీథింగ్ డ్యామేజ్ ఇస్ డ్యామేజ్. సో ఆ విషయం తెలిసిన, ఎక్కడి నుంచి పోయింది అనే సోచి తెలిసిన, ఆ డ్యామేజ్ జరిగిపోయింది వాళ్ళిద్దరికి. సో అది నాకు చాలా హిట్టింగ్ అనిపించింది. కానీ అదొక్కటే కాదు మనం చెప్పాల్సింది. సో వాళ్ళిద్దరు ఎమోషన్ ఏంటి, అసలు ఎందుకు తీసుకోవాల్సి వచ్చింది ఆ వీడియో, సో ఏ పాయింట్లో ఎలా తీసుకో, అంటే వాళ్ళు ఏ స్టేట్లో ఉండి తీసుకోవాల్సి వచ్చింది అనేది కూడా నేను స్టడీ చేసి, ఇది ఒక్కటే ఓన్లీ ఈ పాయింట్ మీదే కాదు, మంచి ఒక లవ్ స్టోరీ చెప్పాలి దీని మీద అని ఇన్నర్గా మంచి
అంటే ఓన్లీ వీడియోనే కాకుండా ఈ వీడియో అనేది ఒక థ్రెడ్. సో అది కాకుండా మనం బ్యూటిఫుల్ పాయింట్ ఒక మెసేజ్ చెప్పాం మనం కథలో. అంటే ప్రస్తుతం ఉన్న రిలేషన్షిప్స్ ఎలా ఉన్నాయి, అంటే బాగున్నప్పుడు మనం ఏరా పోరా అన్నా కానీ ఏం కాదు, బాగలేనప్పుడు ఏరా అంటే ఏరా నన్ను అన్నవా నన్ను రా అంటావా అనే ఒక సిచ్యువేషన్స్ వస్తాయి. సో అలా ఎందుకు వస్తాయి? ఏ రిలేషన్షిప్ అయినా స్టార్టింగ్లో స్టార్టింగ్ నోట్ అనేది హ్యాపీ నోట్తోనే స్టార్ట్ అవుద్ది, ఎండింగ్ ఎందుకు హ్యాపీ నోట్ ఉండట్లేదు? సో అనే పాయింట్ని మనం తీసుకొని ఆ మధ్యలో ఈ డిస్టర్బెన్స్ని తీసుకొని ఆ వీడియో వల్ల వీడియో వల్లే వాళ్ళిద్దరు కలుస్తారు అనే పాయింట్ని చెప్పాం మనం. అది నెగిటివ్ అయినా సో బట్ ఆ నెగిటివ్లో నుంచి మనం పాజిటివ్ చెప్పాం. అలాగే ఇప్పుడు మీరు చెప్పిన దాన్ని బట్టి చూస్తే ఇంతకుముందు విజయ్ దేవరకొండ ప్రొడక్షన్ ఒక సినిమా వచ్చింది మీకు మాత్రమే చెప్పాను, ఆల్మోస్ట్ ఇది కూడా అది కూడా ఇలానే ఒక వీడియో మిస్ అయితే నెక్స్ట్ ఏంటి అనేది మరి ఆ సినిమా రిలేటెడ్ అది ఇది ఒకే. ఫస్ట్ నేను భయపడ్డానండి, మంది డబ్బింగ్ జరుగుతుంది వాళ్ళే డబ్బింగ్ జరుగుతుంది ఆ టైంలో. సో ఏంటి అని కనుక్కున్నా, డైరెక్టర్తో మాట్లాడాను నేను డైరెక్ట్గా. సో డైరెక్టర్తో మాట్లాడాను, పాయింట్ అదే కానీ మన డ్రైవ్ కంప్లీట్లీ వేరు. అంటే పాయింట్ ఇట్ సెల్ఫ్ కూడా ఏదో ఆ వీడియో లీక్ అవ్వటం అనే ఒక పాయింట్ తప్పితే సో కంప్లీట్లీ క్యారెక్టరైజేషన్స్ ఆ డ్రైవింగ్ మొత్తం వేరు. సో మనం ఒక లవ్ స్టోరీలోకి వెళ్ళాము, సో వాళ్ళు ఏంటంటే ఒక కామెడీ వేలో వెళ్ళిపోయారు. సో మనదేమో వాళ్ళిద్దరు హీరో హీరోయిన్ మధ్య జరుగుతుంది, అక్కడ హీరోతో వేరే వాళ్ళతో జరుగుతుంది. సో అది కంప్లీట్లీ వేరే. సో అప్పుడు నాకు ఓకే ఫైన్ అని అనిపించింది. సో మీ క్రౌడ్ ఫండెడ్ తర్వాత మీకున్న బడ్జెట్ లిమిట్లోనే సినిమా చేయాలన్నప్పుడు టెక్నీషియన్స్ పరంగా మీకు ఎక్కువగా సపోర్ట్ కానీ అంటే పెద్ద పెద్ద టెక్నీషియన్స్ పెట్టుకోలేరు, ఎందుకంటే బడ్జెట్ లిమిట్స్. సో వాళ్ళ నుంచి మీకు ఎలాంటి సపోర్ట్ వచ్చింది? అసలు వాళ్ళు లేకపోతే సినిమానే లేదండి చెప్పాలంటే. అంటే మనం అనుకున్నది మనం ఒక్కళ్ళే చేసేది కాదు సినిమా. సో 10 మంది కష్టం, అంటే నేను అనుకున్నది 10 మందితో చేపించుకోగలగాలి, వాళ్ళు చేయగలగాలి, సో మన బడ్జెట్లో చేయగలగాలి. సో ఆ విషయంలో చాలా హెల్ప్ అయింది మ్యూజిక్ డైరెక్టర్ యశ్వంత్ కానీ, సో సినిమాటోగ్రాఫర్ సిద్ధం మనోహర్ కానీ, రైటర్ కానీ సుధీర్ వర్మ, సో ఈవెన్ లిరిక్స్ పవన్ రాచేపల్లి, సింగర్స్ అందరూ ఆ షార్ట్ ఫిల్మ్స్కి పనిచేసిన వాళ్ళే. సో నేనేంటంటే నేను ఏదైతే ఎవరితోనైతే షార్ట్ ఫిల్మ్ చేశానో ఒక్క టీంను కూడా మార్చలేదు, కంప్లీట్లీ వాళ్ళే. వాళ్ళు అంటే ఇప్పుడు ఈ ఫేమ్ లేకపోయినా చిన్నవాళ్ళు అయి ఉండొచ్చు కానీ సినిమా రిలీజ్ అయితే కంపల్సరిగా మంచి పేరు వస్తుంది అందరికీ. సో వాళ్ళు ఒక డౌన్ ద లైన్ మంచి టెక్నీషియన్స్ అవుతారు వాళ్ళందరూ. ఈవెన్ మ్యూజిక్ డైరెక్టర్ మంచి చౌరస్తా అని పెట్టాడు, తర్వాత నుంచి విడిపోయాడు కదా ఇప్పుడు దీనికి చౌరస్తా వీళ్ళది, చౌరస్తానే ఈయనదా వీళ్ళది. సో రామ్ సపరేటెడ్ ఓకే. సో అది ఉంది, ఆయన కూడా 2-3 సినిమాలు చేస్తున్నాడు, పరేషాన్ అది ఇదని చేస్తున్నాడు. సిద్ధం మనోహర్ ఆల్రెడీ వైజయంతి మూవీస్లో జాతి రత్నాలకి చేస్తాడు, ఇప్పుడు 2-3 సినిమాలు లైనప్లో ఉన్నాయి. సుమంత్తో ఒకటి చేస్తున్నాడు, సో నెక్స్ట్ నా సినిమా కూడా చేస్తున్నాడు. సో సో ఎలా అంటే యశ్వంత్ ఎలా ఇచ్చాడు మ్యూజిక్ మరి కొత్తగా పరిచయం? అదేనండి, అంటే ఎవ్రీ క్రాఫ్ట్ నీ అనుకున్న దాన్ని ఇంప్రూవైజ్ చేసినట్టే ఉంది. సో మన నా ఎక్స్పెక్టేషన్ మించే ఉన్నాయి అన్నీ. సో అందువల్లే ఇంత మంచి ప్రొడక్ట్ వచ్చింది. సో అన్ని సాంగ్స్ విన్నారు కదా మీరు, సో అన్ని సాంగ్స్ బాగుంటాయి. సో ఈవెన్ బీజిఎం ఇంకా హైలైట్ అవుతుంది, సో సినిమాటోగ్రఫీ హైలైట్ అవుతుంది, రైటింగ్ డైలాగ్స్ కానీ లిరిక్స్ కానీ అన్నీ, ఎడిటింగ్ కానీ ఈవెన్, సో అన్నీ కొత్త వాళ్ళైనా కానీ చాలా శ్రద్ధతో చేశారు. మన సినిమా అన్నట్టుంది. అలాగే సినిమా కంప్లీట్ అయిపోయితే కరోనా వచ్చింది, ఆల్మోస్ట్ మన ఒక 7-8 నెలలు డిస్టర్బ్ చేసింది. ఆ ఎఫెక్ట్ మన ఈ సినిమాపై ఎంతవరకు ఉంటుంది? ఆబ్వియస్లీ అందరికీ ఉంటుంది అండి, నాకు కూడా సినిమా ఖచ్చితంగా పడింది. పైగా మీకు ఎక్కువ ఉంటుంది క్రౌడ్ ఫండెడ్, ప్రెజర్స్ ఉంటాయి, ప్రెజర్స్ ఉంటాయి, బట్ ఎక్కువ ప్రెజర్ అయితే పెట్టలేదు నన్ను ఎవరు. సో బట్ అయితే ఆ కన్సర్న్ అయితే ఉంది వాళ్ళలో కూడా, ఏమవుతుంది ఏంటి అనే కన్సర్న్ అయితే ఉంది. నాకు కూడా భయం ఉండేది, కాకపోతే నేను ఆ భయాన్ని దాటి నేను డేరింగ్ స్టెప్ తీసుకున్నాను. లేదు ఓటీటీలో అయినా కానీ ఇప్పుడు ఎలా ఉంటుంది అంటే చిన్న సినిమా ఫస్ట్ డే ఫస్ట్ షో టాక్ బయటకు వచ్చేనప్పుడే సినిమాకి ప్రాణం అండి. ఆ సినిమా అప్పుడు వరకు సినిమా చచ్చిపోయి ఎవరు చూసినా కానీ ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు కెమెరా పెట్టే సినిమా తీసేస్తున్నారు. సో వాళ్ళ దృష్టిలో డిస్ట్రిబ్యూటర్ల దృష్టిలో కానీ ప్రొడ్యూసర్ల దృష్టిలో ఏమైందంటే చిన్న సినిమా చిన్న సినిమా అనేది ఎవరైనా కానీ ఎంత బాగున్నా కానీ. సో ఆ రిలీజ్ డేట్ రోజు హిట్ అయితేనే మంచి టాక్ వస్తేనే అది పెద్ద సినిమా అయినట్టు. సో నేను ఇంకా ఓటీటీలో వచ్చినా కానీ మనకంత మన డబ్బుల కోసం కాదు చేసింది మనం. సో అందరికీ పేరు రావాలి,
సో నేను అది చెప్పాను వాళ్ళందరికీ. సో అంటే ఇలాంటి బోల్డ్ కంటెంట్కు ఓటీటీలో కొంచెం ఎక్కువనే వాళ్ళు ఇంట్రెస్ట్ చూపుతున్నారు కదా, మరి ఆ దిశగా మీరేం చేయలేదు ప్రయత్నం? అంటే లేదండి, అంటే ఫస్ట్ టైం క్రౌడ్ ఫండింగ్ వచ్చాము. సో ఈవెన్ ఆల్రెడీ రెండు మూడు సినిమాలు తెలుగులో చేసిన క్రౌడ్ ఫండింగ్, సో కమర్షియల్గా వైబుల్ లేదు ఏ సినిమా. సో మనం వెళ్ళాలి కనీసం, అరే బాగుందిరా మంచి అట్రాక్షన్ చేశారా క్రౌడ్ ఫండింగ్, అంటే ఆ లైన్ ఈ న్యూ జనరేషన్ ఖచ్చితంగా కొంచెం బెంచ్ మార్క్గా ఉండాలి అనే ఉద్దేశంతో మేము అసలు ఓటీటీకి కానీ వాటికి కానీ ఏమీ లేదు. సో ఖచ్చితంగా థియేటర్ సినిమానే అనుకున్నాం. ఇది థియేటర్లోనే సినిమా బాగుంటుంది, ఓటీటీలో డైరెక్ట్గా వచ్చేసి తప్పకుంటుంది, ఎందుకంటే మనం ఎక్కడెక్కడో చూస్తుంటాం అంత ఫీల్తో ఉండదు. సో అంత టెక్నికల్గా మనం చేసి ఓటీటీలో ఎందుకు, సరే వెయిట్ చేద్దాం, మనకు ప్రెజరైజ్ అంటే ప్రెజర్స్ ఉన్నా ఇంట్రెస్ట్లు అవి ఇవి ఉన్నా కానీ, సో హెడ్ మీద కూర్చునే వాళ్ళు ఎవరు లేరు. సో అందుకని అంటే అన్ని డెసిషన్ ఓన్లీ నాయే కాబట్టి ఇంతవరకు వచ్చిందండి. వేరే వాళ్ళు ఎవరో ప్రొడ్యూసర్లు ఎవరైనా ఉంటే దాకా వచ్చేదో లేదో తెలియదు. అలాగే థియేటర్ రిలీజ్ దగ్గరకు వస్తే కో ఇన్సిడెంట్ కావచ్చు ఇటు ప్రదీప్, ఎందుకంటే ప్రదీప్ విషయం ఏంటంటే జ్ఞానేశ్వరి పెళ్లి చూపులు షో చేశారు కాబట్టి, సో తన సినిమా కూడా రిలీజ్ సేమ్ డే అవుతుంది. సో ఇప్పుడు జ్ఞానేశ్వరి అంటే వీళ్ళిద్దరు అప్పట్లో నిజంగా పెళ్లి చేసుకుంటారు అనే టాక్ కూడా వచ్చింది. అంటే ఆ షో అలాంటిది డెఫినెట్గా, వాళ్ళిద్దరు పెళ్లి చూపులు అని పెట్టినప్పుడు ఆ అమ్మాయిని నచ్చితే పెళ్లి, అంటే ఎవరు విన్నర్ అని నచ్చితే పెళ్లి చేసుకుంటారు అని టాక్. సో ఇప్పుడు ఇద్దరు సినిమాలు ఒకేసారి రిలీజ్ అవుతున్నాయి, ఎలా ఇది కోయిన్సిడెన్స్? కంప్లీట్లీ కోయిన్సిడెన్సే. మనం ఎప్పటి నుంచో యాక్చువల్ 22nd అనుకున్నాము, తర్వాత ఈ రిలీజ్ సంక్రాంతికి అన్ని ఒకేసారి వచ్చి పడేసరికి ఏమో థియేటర్స్ ప్రాబ్లమ్స్ అవుతాయి ఏమో అది అన్నట్టుగా 29th పుష్ చేసుకున్నాం. సో మనం ఫస్ట్ నుంచి మనం అనుకున్నది, సో డిసెంబర్ నుంచి మనం ప్రమోషన్ డేట్ వేసే చేస్తాం జనవరి రిలీజ్ అది. సో 20 మన కోయిన్సిడెన్స్లో అయిందే కానీ ఓ ఇంటెన్షనల్గా లేదు, మనం ఏదో పోటీకి వెళ్తున్నాం అలాంటిది అయితే ఏం లేదు. సో కానీ అది ప్రేమ కథనే, కాకపోతే వాళ్ళది అనేది కొంచెం మామూలుగా విలేజ్ ఫార్మేట్ ఉంటుంది, మనది కంప్లీట్లీ మోడర్న్ ఉంటుంది. సో అలాగే సినిమా కంప్లీట్ అయిన తర్వాత ఇలా షో అయింది, అప్పటికి అయిపోయింది కదా, అయితే మీకు అప్పుడు భయమే లేదా మరి జ్ఞానేశ్వరి ప్రదీప్ని పెళ్లి చేసుకుంటుందేమో, మరి మన పరిస్థితి ఏంటి సినిమా అనేది? అంటే ఏమో అంటే అంటే పెళ్లి టర్మ్స్ అవి ఇవి అని నేనైతే ఇప్పుడు ఇప్పుడు అడగలేదు ఆ అమ్మాయిని. సో బట్ ఇది డిడ్ నాట్ వర్కౌట్ అని చెప్పింది ఆ అమ్మాయి కూడా. సో సో పెళ్ళి ఇది అదంతా వర్కౌట్ అవ్వదు సో అని చెప్పింది. మేబీ వాళ్ళిద్దరి మధ్య ఏం టాక్స్ నడిచినాయో ఏమో తెలియదు, బట్ షో అయితే జెన్యున్గా జెన్యున్ షోనే అని విన్నాను నేను. అంటే హిందీలో కూడా చేశారు సో అంటే నేనైతే వాళ్ళు ఏదో చేసుకుంటారనే అనుకున్నాను, బట్ అలానే అనుకున్నారు. సో ఈవెన్ మా అమ్మ వాళ్ళు వీళ్ళందరూ కూడా ఏంద్రా పెళ్లి చేసుకుంటుందా ఏంటి అది ఇది వాళ్ళిద్దరు మాట్లాడుకుంటున్నారా ఏంటి ఇలా అడిగిన వాళ్ళు. సో బట్ ఆ అమ్మాయిని నేను అడిగినప్పుడు డిడ్ నాట్ వర్కౌట్ అది ఇది అని చెప్పి నాట్ వర్క్. ఎందుకు రీజన్ అనేది ఏమన్నా అడిగారు? అది పర్సనల్ రీజన్స్ మనం ఏమి అడుగుతాం. ఓకే అది సో మేబీ హీఈస్ నాట్ ఇంట్రెస్టెడ్ ఆర్ మేబీ షీఈస్ నాట్ ఇంట్రెస్టెడ్ ఐ డోంట్ నో. ఓకే ఇప్పుడు ఆ షో కానీ ఇటు ప్రదీప్ సినిమా రిలీజ్ కానీ వీటి వల్ల మనసు ఈ సినిమాకి ఏమన్నా ప్లస్ అవుతుంది అనుకుంటారా? ప్లస్ అంటే ఏమవుతుంది అంటే షో వల్ల అయితే ప్లస్ ఏం కాదు. సో మేబీ కాకపోతే అదే రోజు సినిమా రిలీజ్ అవుతుంది కాబట్టి ఏదైనా పోటీ అనేది ఎవరన్నా మేమైతే ఏం చేయట్లేదు, బట్ ఆ పోటీ అయితే వాళ్ళు ఫీల్ అవుతారేమో తెలియదు నాకు. సో మేబీ వాళ్ళు కూడా అవ్వరేమో అని అనిపిస్తుంది, ఎందుకంటే సో ఇది రిలీజ్ అయ్యే వరకు చిన్న సినిమానే అనిపిస్తుంది కాబట్టి అదంటే గీత ఆర్ట్స్ వాళ్ళు రిలీజ్ చేస్తాం ఇది మనం ఓన్గా వెళ్దాను. సో వాళ్ళంత ప్రెజరైజ్ ఉండదేమో అనుకుంటున్నాను నేను. సో మేబీ ఎలా ఉంటుందో తెలియదు. అలాగే మేబీ ఆ రోజు ఆ టాక్ను బట్టి ఏదన్నా డివైడ్ అయిందో తెలియదు. అయితే ఇప్పుడు ఈ 50% ఆక్యుపెన్సీలో ఈ సినిమా రిలీజ్ అవ్వడం, అసలే చిన్న సినిమాలు అంటే జనాలు థియేటర్ దగ్గర రావడమే గగనం, అట్ ద సేమ్ టైం కరోనా టైంలో ఇంకా డేంజర్ సిచ్యువేషన్, ఈ టైంలో రిలీజ్ చేయడం అన్నది కొంచెం భయం అనిపించలేదు అంటే నాకు ప్లస్ అనిపించింది? రిస్క్ అనిపించలేదు నాకు, ప్లస్ అనిపించింది యాక్చువల్లీ. సో ఎందుకంటే క్యూబ్ రేట్స్ తక్కువ ఉన్నాయి. సో ఇంకొకటి ఏంటంటే చిన్న సినిమాకి 50% ఆక్యుపెన్సీ ఈజ్ ఎనఫ్. సో చెప్పాలంటే మనకి 100% ఆక్యుపెన్సీ ఇమీడియట్గా స్టార్టింగ్ రిలీజ్ అయ్యే వస్తుందని మన నమ్మకం లేదు, బట్ ఆ 50% ఫుల్ అయితే చాలు
మన స్నేహితులు పెరుగుతాయి, షోలు పెరుగుతాయి, ఆ వాల్యూ వేరే ఉంటుంది, హౌస్ఫుల్స్ అయ్యి అని టాక్ వస్తాయి. సో నేను అది నేను ప్లస్గా ఫీల్ అయ్యా. ఓకే, సో దిస్ ఈస్ ద రైట్ టైం అనిపించింది నాకు. సో అందుకని నేను వెళ్తున్నాను. అయ్యో అన్ఫార్చునేట్లీ ఫిబ్రవరి 1st నుంచి 100% సీటింగ్ అంటున్నారు. సో ఈవెన్ కాలేజెస్ కూడా ఆఫ్ కోర్స్ అప్పుడు పాజిటివ్ టాక్ వస్తే అది ఇంకా ప్లస్ అవుతుంది, ఆబ్వియస్లీ ప్లస్ అవుతుంది. సో థియేటర్స్ అంటే ఈ రిలీజింగ్ ప్రెజర్స్ కానీ రిలీజింగ్ అసలు ఎలా ఉందంటే, ఎందుకంటే ఈ మధ్యకాలంలో పెద్ద పెద్ద వాళ్ళే ఈ థియేటర్లు గొడవ మీద డైరెక్ట్ ప్రెస్ మీట్ కూడా పెట్టారు, మన డిస్ట్రిబ్యూటరే దిల్ రాజ్ దగ్గర సంథింగ్ ఇలా థియేటర్లు ఇవ్వట్లేదు అని ఇలాంటి ప్రెజర్స్ ఉన్నాయి పెద్ద సినిమాలకే ఆ రేంజ్లో ఉన్నప్పుడు. మరి ఈ సినిమాకు ఎలాంటి అంటే మీ వే ఎలా ఉంది థియేటర్స్ ఇవ్వడం కానీ అది ఎలా? అంటే పెద్ద సినిమాలకి ప్రాబ్లం ఉంటుందండి థియేటర్స్, చిన్న సినిమాలకి అంటే నాకైతే ఉండదు అనిపిస్తుంది. ఎందుకంటే మన హార్డ్లీ 80 to 120 థియేటర్స్ మనకి ఆల్ ఓవర్ ఏపీ తెలంగాణ అనుకుంటున్నాం, సో ఇంక్లూడింగ్ మల్టీప్లెక్సెస్. సో ఆ థియేటర్స్ అనేది మనకి ఈజీగా దొరికిపోతాయి. పెద్ద వాళ్ళు అనేసరికి ఒకేసారి 4-5 పెద్దవాళ్ళు వస్తే వాళ్ళు డిస్ట్రిబ్యూషను అదంతా నేను విన్నాను ప్రెస్ మీట్ అదంతా. సో వేరే వాళ్ళని కూడా ఇంక్లూడ్ చేసి చేయించారు, అంటే నాకు కరెక్ట్ కాదనిపించింది. సో నాకైతే థియేటర్స్ ప్రాబ్లమ్స్ ఏం లేదండి, కాకపోతే ఏంటంటే కొంచెం ఈ ప్రమోషన్స్ అవి ఇవి కొంచెం ఈ అమౌంట్ గురించి వాటి గురించి టెన్షన్సే కానీ, సో థియేటర్ టెన్షన్స్ అయితే ఏం లేదు. సో మనకి ఒక 4 తక్కువ పడినా పర్లా, సో 10 తక్కువ పడినా మనకి అసలు చాలా మనకి సెంటర్గా ఒక 2-3 థియేటర్లో కరెక్ట్గా మంచి థియేటర్లు వేసుకుందాం అనుకుంటున్నాను. సో ఎందుకంటే వన్స్ టాక్ వస్తే అదే వెళ్తుంది జనాలకి, టాక్ లేకపోతే ముసుగేసుకొని పండుకోవడం బెటర్. సో అందుకన్నా మనకి అంటే ఎండ్ ఆఫ్ ది డే వాళ్ళకి నచ్చాలి. సో మన సినిమా మనకు బాగానే ఉంటుంది, సో నాకైతే 100% నమ్మకం ఉంది. సో 29th బిఫోర్ ఒకలాగా ఉంటుంది, 29th తర్వాత ఒకలాగా ఉంటుందని నాకు గట్టి నమ్మకం. సో ఫస్ట్ డే ఫస్ట్ షో చూస్తే సో ఆ నమ్మకంతోనే ఉన్నాను. సో అంటే 10 థియేటర్లు తక్కువ పడినా మనకి పర్లేదు అనిపించింది. అలాగే ఈ సినిమా ప్రేమికులు చూస్తే భయపడతారు, వాళ్ళల్లో వాళ్ళకు ఒక భయం మొదలవుతుంది అని ఒక టాక్ వినపడుతుంది, ఉందా అలాంటి భయం? మరి ప్రేమికులే కాదండి, ఈవెన్ పేరెంట్స్ ఎక్కువ భయపడతారు. పేరెంట్స్ అంటే ప్రేమికులు వాళ్ళ హైలో ఉన్నప్పుడు ఏం చేసుకుంటారు ఏంటి అనేది వాళ్ళకి తెలియదు, అంత భయం ఏమి ఉండదు. ఎందుకంటే యంగ్ జనరేషన్స్ వాళ్ళు భయం ఉండదు, బట్ పేరెంట్స్కి చాలా భయం వేస్తుంది. ఖచ్చితంగా పేరెంట్స్ కూడా చూడాల్సిన సినిమా ఇది, మా పిల్లలు ఏం చేస్తున్నారు ఏంటి అంటే ఈ జనరేషన్లో వాళ్ళిద్దరు ఫోన్లు ఏ ఫోన్లు ప్రతి ఒక్కరు ఫోన్లు ఉంటుంది, ఆ ఫోన్లో ఏం జరుగుతుంది ఏం చేస్తున్నారు అనేది కూడా పాస్వర్డ్లు కూడా పేరెంట్స్కి తెలియదు. సో ఆ సిచ్యువేషన్లో పేరెంట్స్ చూస్తే ఖచ్చితంగా భయపడతారు, ఎందుకంటే ఓ ఇలాంటివి జరిగితే ఏంటి అంటే ఆబ్వియస్లీ ఎఫెక్టెడ్ బై అంటే ఎఫెక్ట్స్ అవుతారు, పేరెంట్స్ ఎఫెక్ట్స్ అవుతారు, వాళ్ళ చుట్టాలలో వాళ్ళ పరువు పోతుంది. సో ఇలాంటిది ఏదైనా ఇన్సిడెంట్ జరిగితే సో ఆబ్వియస్లీ పేరెంట్స్ అయితే చాలా భయపడతారు, అంటే యూత్ కూడా భయపడతారు నేను చెప్పను. ఎందుకంటే వాళ్ళు లైట్ తీసుకునే ఆ జనరేషను, సో వాళ్ళంత కేర్ చేయకపోవచ్చు. హెచ్చరిక అంటే ఎలాంటివి తీసుకుంటే మిస్ప్లేస్ అయితే ఎలా ఉంటుంది అనేది ఖచ్చితంగా అయితే ఒక పాయింట్ని అయితే మనం మెదడులో గుచ్చుతాం. సో అదైతే గ్యారంటీ. సో ఎంటర్టైన్మెంట్ పార్ట్ ఏంటి? ఫుల్ ఉందండి, హ్యాపీ లవ్వే కాకుండా ఎంటర్టైన్మెంట్ ఫుల్ ఉంది. నిజంగా ఒక అంటే చెప్పాలంటే ఆ పేరెంట్స్కి ఆ మెసేజ్ వెళ్తుంది, యూత్కి ఎంటర్టైన్మెంట్ వెళ్తుంది, అబ్వియస్లీ వెళ్తుంది. ఎండ్ ఆఫ్ ది డే ఆ మెసేజ్ ఉంటుంది, అది ఉంటుంది. బట్ ఏదంటే నేను అదే చెప్పాను ఫస్ట్లో, నేను కమర్షియల్ వేలుగా డీల్ చేశాను ఆ సినిమాని. సో ఎందుకంటే కమర్షియల్గా వైబుల్ అవ్వాలి, ఖచ్చితంగా మనం క్రౌడ్ ఫండింగ్ వెళ్తున్నాం. సో ఇంతమంది జనాలు ఇన్వెస్ట్ చేస్తున్నారు, ఇంత కెరియర్స్ ఉన్నాయి. సో ఆ టెక్నీషియన్స్ కానీ ఆర్టిస్టులు కానీ సో అందరికీ మనకి ప్లస్ అవ్వాలి. ఒక మెసేజ్ ఓరియంటెడ్గా చెప్పి అంటే సినిమాకి ఒక రిలీఫ్ ఫ్యాక్టర్ కోసం సినిమాకి వస్తారు ఆడియన్స్. సో ఆ రిలీఫ్ని ఇస్తూనే ఎండ్ ఆఫ్ ది డే మనం ఏదో ఒకటి చెప్పాలి వెళ్ళిపోయేటప్పుడు, సినిమా నుంచి బయటకు వెళ్ళేటప్పుడు. సో అందువల్ల నేను కమర్షియల్ వేలో డీల్ చేశాను. ప్రేక్షకులు ఈ సినిమాకు రావాలని ఎందుకు రావాలనేది మీరు ఏం చెప్తారు? ఎందుకు రావాలి అనేది నేను అంటే ఒక మంచి సినిమా తీసాము ఖచ్చితంగా, 100% గ్యారంటీ. సో వాళ్ళు వచ్చిన వాళ్ళు ఎందుకు రావాలి అనేది డిపెండ్స్ అండి.
అంటే ఒక్కొక్కళ్ళ మైండ్ సెట్ ఒక్కొక్కరు ఉంటుంది. ఏ చిన్న సినిమా మనం ఎందుకు వెళ్ళాలి, ఇప్పుడు రవితేజ సినిమానో లేకపోతే పవన్ కళ్యాణ్ సినిమా అంటే తప్పని ముందల నుంచే ఉంటుంది, ఎగబడి చూస్తారు, 1,000 రూపాయలు టికెట్లు పెట్టేసి చూస్తారు. బట్ చిన్న సినిమా అనేసరికి ఏముంటుందిలే అని ఉంటుంది. బట్ ఏంటంటే ఛాలెంజింగ్ అదేనండి, మాకున్న ఛాలెంజింగ్ కూడా ఆ ఫస్ట్ డే ఫస్ట్ షో ఎంతమంది సినిమా చూస్తారు, ఎంతమందిని పుల్ చేయగలుగుతాం మనం థియేటర్కి, దట్ ఈస్ ద సక్సెస్ పాయింట్. సో 10 మంది వెళ్తే చాలండి, 2 ఈవినింగ్ 6 o'clock షోకి 100 మంది అవుతారు, దట్ ఈస్ ఫర్ షూర్. సో ఆ 10 మందిని రప్పించడం కోసమే మా తాపత్యం, ఈ ప్రమోషన్స్ అయినా కానీ ఏదైనా కానీ. సూపర్. అలాగే ఫైనల్గా మీరు మళ్ళీ నెక్స్ట్ సినిమా కూడా ఈ క్రౌడ్ ఫండెడ్ వెళ్తున్నారా లేకపోతే ఏదైనా? అది తెలియదండి, అంటే ఎలా ఉంటుంది ఏంటి అనేది నేను ఇప్పుడే చెప్పలేను. సో ఆఫ్టర్ రిలీజ్ అంటే ఖచ్చితంగా అయితే నేను 1-2 మంత్స్లో సినిమా స్టార్ట్ అవుతుంది. సో డిస్కషన్ జరుగుతుంది. బట్ కంప్లీట్గా క్రౌడ్ ఫండింగ్ వెళ్తామా లేకపోతే పార్ట్లీ వెళ్తామా లేకపోతే కంప్లీట్గా ఎవరైనా మంచి హీరో వస్తే సినిమా మంచి రిజల్ట్ బాగుండి హీరో నుంచి ఏదన్నా వస్తే సో అది కంప్లీట్లీ ఒక ప్రొడ్యూసర్ కింద వెళ్ళిపోద్ది. సో లేదు అంటే మేబీ అవ్వచ్చు. ఓకే, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. హలో అండి, నేను తరుణ్ భాస్కర్. జిఎస్ ఎంటర్టైన్మెంట్స్కి సబ్స్క్రైబ్ చేయండి, హిట్ ద సబ్స్క్రైబ్ బటన్ నౌ. హాయ్, దిస్ రాజ్ తరుణ్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు జిఎస్ ఎంటర్టైన్మెంట్. హాయ్, దిస్ ఇస్ రఘు కుంజే, ప్లీజ్ సబ్స్క్రైబ్ జిఎస్ ఎంటర్టైన్మెంట్స్. హలో అండి, నా పేరు ప్రియా వెట్లమాని, ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు జిఎస్ ఎంటర్టైన్మెంట్. హాయ్ అండి, దిస్ ఇస్ రాహుల్ విజయ్, ప్లీజ్ టు సబ్స్క్రైబ్ టు జిఎస్ ఎంటర్టైన్మెంట్స్.